हेलो गाइज वेलकम बैक टू मई चैनल टिकटॉक विद धरणी अंदर बहुत सूपर डूपर का उमेंट बॉक्स असल पेलिली सीजन अच्छे वच्चेसिंदे कदा फुल हड़ावड़न सो मन ए फंक्षन कैना अटेंड अव्वासीदे तपदून सो वैजाग्क नैन पे फंक्षन के अच्छे वेल्पया सो मैं अक्ट व्लागेटो योजे चूपे सो लास्ट वरक चूँगी अंड सब्सक्राइब चुस्को अंड मुझे नैन फोटोसम अगर ఫోటోస్ మీకు పోస్ట్ చేశాను తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేశాను సో ఎంత గ్రాండ్ గా చేశారు అంటే ఈవెంట్ వచ్చేసి చాలా బాగా చేశారన్నమాట సో పెళ్ళికొడుకు కూడా హార్స్ మీద తీసుకొచ్చారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వైజాగ్ వెళ్ళామన్నాం కదా సో ఫస్ట్ సెంట్రల్ కైతే వెళ్ళిపోయాం అన్నమాట సెంట్రల్ కు వెళ్ళాక వీడి హడావిడి అయితే చూడసారా వీడే ఏదో కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ కొడుతున్నాడు అన్నమాట సో ఎంత క్యూట్ గా ఉన్నాడు అసలు సో చక్కగా ఎంజాయ్ చేశాడు మాత్రం 2 రౌండ్స్ అయితే వేశాడు सो इदे इकड़ 3 राउंड्स की 100 रुपीस अच्छे तस्कटर चिंलू 1-5 इयर्स लपैसे इला कार सो अला अड़े 1-3 राउंड्स वेस्तार अड़े 100 रुपीस चार्जे तस्कटा यानी बागा एंजॉय चसा चाल एंजॉय चसा वाड़े सो मेमे चला हैपी फीलन सो चाल चक्कर एंजॉय चार तरवा मन पिल आड़कने तरह गेम्स रूम के अच्छे एंटर अन्न इकड़ चाल वैरायटी गेम्स उठाई अंदर की तेजे आलमोस्ट सेंट्रल के अंदर वेल्लुटर सो चिंल कोसम चक्कर इन ईटम्स अत्यो चाल चक्कर एंजा चयन मन कोपन कोड इतारनम सो फस्ट मन को कार्ड इतार मन का कार्ड रीचारजेकोवाली अंड मिनीम 300 रूपी अच्छे रीचारज के कोई आ 300 रूपी तो मन एन गेम्स आड़कोवचन इनके चारजेस डबुल मल्ल कार्ड रीचार्ज के उन्ट सो अलागे जनिता रोहन इधर कल चक्कर आड़क एंजा चशार अंड इदे इकड़ जंगल इधे मन जंगल षो अटर अड़ ला दल सौंस को चीकड़ उ चला बहुत कुछ थ्रिंग उन्मा इकड़ जनिता वो हार्स रईडिंग से अंड हार्स तो मन की वाल टिप्स चुप्तर एला चेयली अने अंत फ्रंट की वेलि बैक अं स्ट्रेट एला लफ्ट एला टिप्स चुप्त मन रेसिंग अच्छे स्टार्ट सो नैन जनिता तो अक्ट नैनेमो रोहन तो उठ वीड़ की बॉल्स तो अच्छे वेसाँ अच्छे एंत चक्गा असल राे राने सो चाल एंजा चसा चाला चसा अंड अंटे फुल आफ बॉल्स अन्ट अ 1-3 इयर्स लप पिल वर के इकड़ अलव चस्टी एंकं कैट उ दाद बॉल्स उठाई सो अदे काज वाले का सो चिंल के चक्कर एंजा चस्टर इकड़ बॉल्स वाड़क बॉल्स अंत चाल सरदा सो इत चक्कर मन की 10 मिनट्स टाइम इतार 10 मिनट्स टाइम इच्छी दी 50 रूपीस चार्जेस्टर इतमी थ्रिंग अच्छी चाल एंजा चसा सो ने अड़क सिट्टिंग वेस्ट वीडियो की वीडियो तीसको चाल एंजा चसा बंजा चसा सो అలా అయితే ఆ రోజు సెంట్రల్ లో అలా టైం అయితే స్పెండ్ చేసాము లాస్ట్ కి ఒక చిన్న బర్గర్ అయితే ఆర్డర్ ఇచ్చుకొని తినేసాం అన్నమాట కొంచెం స్లైడ్స్ గా స్మాల్ బర్గర్ ఎందుకంటే ఆల్రెడీ మేము వెళ్ళేటప్పటికి 1:30 అలా అయిపోయింది 1:30 ఆ టైం లోకి సో ఇలా వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి కొంచెం రిలాక్స్మెంట్ అయ్యామన్నమాట సో చిన్న ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని రిలాక్స్ అయ్యాము ఆఫ్టర్ వర్డ్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ లంచ్ అయితే అయిపోయింది నాకు తెలిసి మీ అందరూ సెంట్రల్ కి అయితే వెళ్ళే ఉంటారండి సో వైజాగ్ వెళ్ళాక సెంట్రల్ కి వెళ్ళుకుంటా ఉంటామా కదా సో అందరూ వెళ్ళే ఉంటారు సో నాకు తెలిసి అందరూ అక్కడ అన్ని అవైలబిలిటీ గా ఉంటాయి మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే అక్కడ దొరుకుతుంది బట్ కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుందన్నమాట అండ్ అక్కడ మనకు కావాల్సిన చీపెస్ట్ బెస్ట్ కుర్తీస్ కూడా మ్యాక్స్ ట్రెండ్స్ లో అయితే మనకు అవైలబిలిటీ గా ఉంటాయి అండ్ హోమ్ అప్లయన్సెస్ కూడా అక్కడ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవచ్చు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో మనం నెక్స్ట్ గాత్రోజ్ ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోదాం అన్నమాట ఇది వచ్చేసి మేము ఆల్్రెడీ 6:00 టైం
అనమాట. సో ఆల్మోస్ట్ స్టడీ అయిపోయి ఇక్కడికైతే వచ్చేసాము. గాయత్రిరాజు ప్యాలెస్ అంటారు దీన్ని. ఎంవిపి సెక్టర్లో అయితే ఉంది అండ్ సెక్టర్ 11లో అయితే ఉందన్నమాట. సో బయట లుక్ ఎంత గ్రాండ్గా ఉందంటే ఇంకా లోపల లుక్ అయితే అదిరిపోతుంది కదా. సో అలాగనే ఉందన్నమాట లోపల లుక్ కూడా. అండ్ ఇది వచ్చేసి కింగ్స్ అయితే ఎలా ఉంటారో సేమ్ అలానే, ప్యాలెస్ ఎలా ఉంటారో అలానే ఉంది. సో బయట మేము ఎంట్రీ టైంలో అక్కడ పెళ్లి కూతురు, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు క్యూట్ ఫోజెస్ అయితే ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయన్నమాట. అండ్ క్యూట్ పేర్ కూడా అండ్ నైస్ పేర్ అంటాను నేనైతే. అండ్ సూపర్ డూపర్గా అయితే తీసుకున్నారు ఫొటోస్ కూడా. అండ్ ఎంట్రీ అయితే ఇచ్చేసుకుంటున్నాము, మీకు ఎంట్రీ చూపిస్తాను చూసారు. ఎంట్రీ ఎలా ఉంది, ఎంత గ్రాండ్గా ఉంది కదా, అంటే ప్యాలెస్ ఎలా ఉండాలి అలానే ఉంది. సో మేము ఎల్లగానే స్నాక్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. స్నాక్స్ పావు బజ్జీతో అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ స్నాక్స్ అయితే 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయి ఆ టైంకి ఇంకా ఎవరూ రాలేదు, మేమే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ డెకరేషన్ చూసారా, సూపర్ డూపర్ కదా. అండ్ వచ్చేసి వెజిటేబుల్స్తో అయితే డెకరేషన్ చేశారు. అండ్ వాళ్ళ నేమ్స్ కూడా ఎంత చక్కగా చెక్కారంటే అద్భుతం అంటారు నేనైతే. అండ్ ఇక్కడ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరంటే శ్రీనివాస క్రియేషన్స్ అనేసి అక్కడ అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఆ డెకరేషన్కి అయితే నేను 100 out of 100 అయితే ఇచ్చేస్తాను. సూపర్ డూపర్గా అయితే ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట. మా రిలేటివ్స్ అందరినీ ఒక ఫంక్షన్లో అయితే మనం కలుసుకుంటాం కదా. సో మా కో సిస్టర్ అండ్ బావగారు అండ్ మా అత్తమ్మ గారు మీ అందరికీ తెలిసిందే. అండ్ ఎవ్రీవన్ మా రిలేటివ్స్ అనమాట. అండ్ మా మాయ గారికి అందరికీ చుట్టాలు అవుతారు. సో వాళ్ళందరూ అనమాట. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే చూపిస్తాను రండి. సో ఫ్రూట్స్తో డెకరేషన్ చూసారా. సో ఎవ్రీ ఫ్రూట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ అయితే ఇక్కడ ఉంది, అవైలబిలిటీగా ఉంది. అండ్ ఇవి మనకి డిన్నర్కి అయినప్పుడు మనకి సర్వ్ చేస్తారనమాట. అండ్ ఎంత పెద్ద ప్యాలెస్ అంటే మీకు చుట్టుపక్కల చూపిస్తాను. సో ఇది వచ్చేసి డిన్నర్ అనమాట. అండ్ అటుపక్క ఫంక్షన్ హాల్ లాగా మధ్యలో ఒక గోడ అయితే పెట్టున్నారు. సో మధ్యలో ఒక బ్రేక్ అయితే వచ్చింది. సో ఇక్కడ నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే వాళ్ళు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. మేము కొంచెం మెల్లిగా ఇలా వెళ్ళామన్నాం కదా. సో అలా అనేసి ప్యాలెస్ చూద్దామని చెప్పి లిఫ్ట్ ఎక్కేసి అప్ స్టేర్స్కి అయితే వెళ్ళిపోయాము. అప్స్టేర్స్కి వెళ్ళాక అక్కడ చెక్కి నిజంగా శిల్పాలు చెక్కేసి ఉంచున్నట్టుగా, నిజంగా అక్కడ అమ్మాయిలు నించున్నట్టుగా ఎంత చక్కగా ఉందో. అండ్ ఇవి వచ్చేసి రూమ్స్ అనమాట. గాయత్రిరాజ్ ప్యాలెస్లో మనము బుక్ చేసుకున్నప్పుడు మనం తీసుకో రూమ్స్, బ్రైడ్కి బ్రైడ్ గ్రూమ్స్కి రూమ్స్ అండ్ రిలేటివ్స్కి రూమ్స్. అండ్ ఇక్కడ అప్స్టేర్స్ నుంచి నేను చూపిస్తున్న వ్యూ అనమాట. అండ్ ఇక్కడ కార్స్ చూసారు, ఆల్మోస్ట్ ఫుల్ అప్ అయిపోయింది. పార్కింగ్ ఏరియా అంతా ఫిల్ అప్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అయిపోయారు ఫంక్షన్కి. సో రిలేటివ్స్ ఫంక్షన్ అయితే మిస్ అవ్వకండి అసలు. సో మ్యారేజెస్కి మనం వెళ్తూ ఉండాలి. సో వాళ్ళు కూడా మన దానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసారా ఎంత అద్భుతంగా చక్కగా చెక్కేసి ఉన్నారు కదా, చాలా బాగుంది అసలు వ్యూ అయితే. నాకు నిజంగా ఒక రాజు అయితే ఎలా ఉన్నప్పుడు లీవ్ చేస్తారు, అలానే ప్యాలెస్ అంటే అలానే ఉందన్నమాట. ప్యాలెస్ అంటే ప్యాలెసే అలా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చాం. స్నాక్స్ అయిపోయాయి. ఫంక్షన్ హాల్కి వచ్చేసి కొంచెం సిట్టింగ్ అయితే వేసామన్నమాట. సిట్టింగ్ వేసుకొని కొంచెం చీరప్ప అంటాం కదా, కొంచెం డ్రింక్స్ తెచ్చుకొని అందరు చీరప్ప అయితే అవుతున్నారు. ఇలా అయితే అయిపోయింది ఆ రోజు. మళ్ళీ ఆ టైంలో ఈవెంట్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది. చూసారా ప్రెజెంట్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయి. సో కాసేపటికే ఏమన్నా 10 minutes తర్వాత అన్నీ ఫిలప్ అయిపోయాయి. సో నేను హాయ్ అయితే చెప్తున్నాను, మీరు కూడా నాకు చిన్న కమెంట్ బాక్స్లో హాయ్ అని పెట్టండి. థ్యాంక్ యూ గాయస్. అండ్ ఆంటీలు అనమాట. అండ్ పెళ్ళికొడుకు అయితే వచ్చేసాడు. పెళ్ళికొడుకు వాడికి ఊరేగింపు అయితే తీసుకొని వచ్చారు. వాడు ఎలా వచ్చారంటే గుర్రం మీద అయితే ఊరేగించారండి, గుర్రం మీద వచ్చారు. అండ్ వాళ్ళ రిలేటివ్స్ చూసారు ఎంత హడావిడిగా చేస్తున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో మ్యారేజ్ అంటే అది ఉండాలి, తప్పదనమాట. మ్యారేజ్కి హడావిడి అయితే మెయిన్ అనమాట. సో ఆ పెళ్ళికొడుక్కి ఎత్తుకొని మరీ తీసుకెళ్తున్నారు మండపం మీదకి. సో ఆ థ్రిల్లే వేరేగా ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అప్పటికి ఎంప్టీగా ఉన్న ప్లేసెస్ చూసారా ఫిల్ అప్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఈవెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గణేశుడితో స్టార్ట్ చేస్తాం కదా. ఆ గణేశుడు ఎప్పుడు మనకి విఘ్నాలన్నీ తొలగిస్తాడు కాబట్టి గణేశుడితో స్టార్ట్ చేసి ఈవెంట్స్ అయితే ఏమైనా స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా గణేశుడితో స్టార్ట్ చేశారు. అండ్ తిని వచ్చేసి మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. సో హాయ్ టు దెమ్. అండ్ తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ స్నాక్స్ తినేసాను కాబట్టి ఫ్రూట్స్ తోటే నేను అడ్జస్ట్ అయిపోయాను. ఎందుకంటే నాకు కార్ ఎలర్జీ ఉంది. సో లాస్ట్కి ఒక డ్రింక్ అయితే ఇచ్చేసాను అన్నమాట. అండ్ నైట్ ఏమైంది తెలుసా,
లేవన అయిందా ఆ టైంకి కార్ అయితే పంచర్ అయిపోయింది, లేవన ఆ టైంకి అండ్ మాకు వచ్చే తిప్పలు ఎంత అంత కాదు, సిద్ధర అన్నదమ్ములు కొంచెం కష్టపడుతున్నారనమాట. మేము కింద టవల్స్ వేసుకొని కూర్చున్నాము, ఎందుకంటే పట్టు చీరలు కాబట్టి కొంచెం పాడవకుండా ఉండడానికి కింద టవల్స్ అయితే వేసుకొని కొంచెం చీరప్ అయితే అవుతున్నామన్నమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం కలిగిందా, మీకు కార్ పంచర్ అవ్వడం కానీ అలా? సో అయితే కమెంట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ watch my all my videos in my YouTube channel. Thank you, bye bye, good night sweet dreams.